గోదావరి జిల్లా కాన్సేమ అంబేద్కర్ జిల్లాలో నుంచి మనం అందరం సర్పంచ్ను ఏకంగా కూడి అందరం వచ్చామండి ఇక్కడ మనం ఎందుకు వచ్చామంటే మనల్ని ప్రజలు ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ కాన్సేమ జిల్లా ప్రజలందరూ కూడా మనల్ని ఎంతో నమ్మకంగానే వారు అందరూ నమ్మకంగా ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు గెలిపించిన విధానంగానే వారు ఎన్నో కోరికలు కోరారు అందులో కనీసం ఒక్క కోరిక కూడా మేము తీర్చలేకపోతున్నామండి వచ్చే సంవత్సరంన్నర అయిందన్నమాటే కానీ మేము పంచాయతీకి వెళ్తాం రావటమే తప్ప కానీ మాకు రెండో పని ఏమీ లేదండి అసలు మమ్మల్ని ఏమో ప్రజలేమో పారిశుద్ధి చేయలేదు అంటారు వీధి లైట్లు అలగట్లేదు అంటారు తర్వాత మాకు ఏ పని చేస్తాక ఏమీ లేదండి అసలు కొడుకులు తీర్థ కూడా మాకు దగ్గర ఒక సిల్లుకి అవ్వకూడా లేదండి పంచాయతీలో కూడా ఎప్పుడు కూడా ఇంత అన్యాయం ఎప్పుడు మేము చూడలేదు అసలు అటువంటిది మాకు 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ అర్జెంటుగా మాకు ఎమ్మట్లే మాకు ఎత్తేనే మీకు కుదురుతుంది లేదంటే రోడ్డుకి ఎక్కుతామేమో మేమందరం కూడా మేమందరం కూడా పట్టి రోడ్డుకి ఎక్కి మాకు అసలు మా నిధులు మాకు తిరిగి ఇవ్వాలి అప్పుడు మాకు ఉద్యమం చల్లారుతుందండి మాకు మాకు ఎంతో ఆవేదన కింద ఉందండి బయటికి వెళ్ళకపోతున్నామండి మేము బయటికి వెళ్ళకపోతున్నాం అసలు బయటికి వెళ్తుంటుంటే ఏం చేసింది ఏమి ఎదుగు వస్తుంది ఏం చేసింది అని అడుగుతున్నారండి ప్రజలకు మేము ఏం సమాధానం చెప్పమండి మంచినీళ్ళు లేవు పారిశుద్ధి లేదు మేము తీసిందల్లా ఏంటంటే ఎవరన్నా చచ్చిపోతే సేవల కాడ ముక్కు కొడతామనో లేదంటే ఎవరన్నా పెళ్ళిళ్ళు అవుతుంటే ఇంగ్లాకులు ఎత్తడానికి పనిచేస్తున్నామండి మేము అటువంటిది తప్ప మాకు ఇంకా రెండో పని ఏమీ లేదు సార్ మీకు అందరికీ దండబెట్టి చెప్తున్నాను మా నిధులు మాకు ఇప్పించండి మీరు పెద్దలు అధికారులు ఉన్నారు నేను ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలిసి మీరు అందరూ కలిసి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.